Hello, all to the subscribers. So, chala mandi nannu requested topic biotechnology and its application. Ee roju aa topic loni inkoka famous subtopic maatladukundam ade BT brinjal. So, usual ga mana intlo kuda mana cook chestam BT brinjal antam. BT brinjal, BT cotton. So, actual ga ee BT ante enti? BT ante ardham Bacillus turingenesis. ఇది ఒక ఏరోబిక్ బ్యాక్టీరియా, అంటే ఆక్సిజన్ ఉపయోగించి బతికే బ్యాక్టీరియా అన్నమాట. సో ఇది ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, ఇంకా స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా. అంటే ఇది సాయిల్ లో బతుకుతుంది, అన్ఫేవరబుల్ కండిషన్స్ లో స్పోర్స్ గా మారుతుంది. దీన్ని కామన్ గా బీటీ అని పిలుస్తాం. సో ఇది సాయిల్ లో, వాటర్ లో, ఇన్సెక్ట్ ఫీసెస్ లో, ఇన్సెక్ట్ ప్లాంట్ సర్ఫేసెస్ మీద కనిపిస్తుంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనం దీన్ని ప్లాంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఆ ప్లాంట్స్ని ఇన్సెక్టిసైడ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ బ్రింజాల్ ప్లాంట్ ఉంది, అలానే బీటీ బ్రింజాల్ ఉంది. అంటే నార్మల్ వంకాయ, బీటీ వంకాయ. నార్మల్ వంకాయ ప్లాంట్కి ఈజీగా పురుగు పట్టేస్తుంది, అదే బీటీ వంకాయకి అయితే పురుగు పట్టదు. ఎందుకంటే ఆ వంకాయ తిన్నప్పుడు ఆ పురుగులోని లార్వాలోకి బీటీ బ్రింజాల్ తిన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే మిడ్గట్లో పోర్స్ చేసేస్తుంది. పోర్స్ చేసేసినప్పుడు అది ఆ ఇన్సెక్ట్ స్వెల్ అయ్యి బర్స్ట్ అయిపోయి చచ్చిపోతుంది. సో కానీ అదే బీటీ బ్రింజాల్ మనం తింటే మనకేం కాదు. సో ఇది అన్నమాట యూజువల్గా ఒక సమ్మరీ వైస్ గా జరిగేది. సో మనం జనరల్గా ఏంటంటే ఇది బటర్ఫ్లై క్యాటర్పిల్లర్స్ నుంచి మొక్కల్ని కాపాడడానికి వాడతాం. క్యాటర్పిల్లర్స్ ఏంటంటే సో ఈట్స్ ద స్పోర్ స్ప్రే ఇన్ టు ద ప్లాంట్స్ అండ్ గెట్ కిల్డ్. సో యూజువల్గా క్యాటర్పిల్లర్స్ ఈ మొక్కల్ని ఎక్కువగా తినేస్తాయి. ఈ మాత్, బటర్ఫ్లై మాత్స్ ఇవన్నీ ఈ మొక్కల్ని ఎక్కువ తినేస్తాయి. సో వాటిని చంపడానికే ఈ బాసిల్లస్ తురింజెనిసిస్ ప్లాంట్స్ ని ట్రాన్స్జెనిక్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. సో బాసిల్లస్ తురింజెనిసిస్ అనేది ఇన్సెక్టిసైడల్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎప్పుడంటే స్పోరిలేషన్ అప్పుడు. దాన్ని బీటీ టాక్సిన్ అంటాం. ఆ బీటీ టాక్సిన్ ఎక్కడ ఉంటుంది అంటే సెల్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎండోటాక్సిన్. సో ఎండోటాక్సిన్ అంటే సెల్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని ఎండోటాక్సిన్ అని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే అది బయోడిగ్రేడబుల్. అది బయోడిగ్రేడబుల్ డిగ్రేడ్ అయిపోతుంది. అండ్ ఇది ఏంటంటే ఈ జీన్ టాక్సిన్ ని మనం ప్లాంట్స్ లో ఇంట్రొడ్యూస్ చేసాం. అప్పుడు ఆ టాక్సిన్ ని అప్పుడు అది ఆ మొక్కను తిన్నప్పుడు ఆ ఇన్సెక్ట్స్ కూడా ఆ టాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుంది. వెరీ సింపుల్. ఆ బాసిల్లస్ తురింజెనిసిస్ ఏ జీన్ అయితే ఆ టాక్సిన్ ని ప్రొడ్యూస్ చేసే జీన్ ని మనం కట్ చేసి ప్లాంట్ యొక్క జీన్ తో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్సెక్ట్స్ అలాంటి జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్లాంట్స్ ని తిన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ టాక్సిన్ కూడా అందులో ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిపోయి అలా ఇన్సెక్ట్స్ అనేవి చచ్చిపోతాయి. సో కాబట్టి దాన్ని ఇన్సెక్టిసైడ్ ప్లాంట్స్ అని, పెస్ట్ రెసిస్టెంట్ జెనెటికల్ ఇంజనీర్డ్ ప్లాంట్ అని అంటాం. సో బీటీ తోటి బీటీ కాటన్, బీటీ కార్న్, బీటీ బ్రింజాల్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. బీటీ టొబాకో. సో యాక్టివేటెడ్ బీటీ టాక్సిన్ వచ్చి బాసిల్లస్ తురింజెనిసిస్ లో ప్రొడ్యూస్ అయ్యి అది ఎపిథీలియల్ సెల్స్ రిసెప్టర్ లో ఉండే అంటే మిడ్ గట్ లో ఉండే ఎపిథీలియల్ సెల్స్ లో బైండ్ అయ్యి ఇన్సెక్ట్ లార్వాని స్వెల్ అయ్యేలా చేసి ఫైనల్ గా చంపేస్తుంది. కానీ మనం తింటే మనకేం కాదు, మనం హ్యాపీగా తినచ్చు బీటీ వెరైటీస్ అన్ని కూడా. సో బాసిల్లస్ తురింజెనిసిస్ అనేది ఫస్ట్ డిస్కవర్ చేసింది ఇషివాతారి షీతానే. సో ఇషివాతారి షీతానే సో సిల్క్ వార్మ్స్ లో ఫస్ట్ డిస్కవర్ చేశారు. సో ఇతను దాన్ని బాసిల్లస్ సోటో అని పేరు పెట్టారు. సో దేర్ మే బి మెనీ నోన్ సబ్ స్పీషస్. బాసిల్లస్ తురింజెనిసిస్ లోనే చాలా సబ్ స్పీషస్ ఉన్నాయి. కురుస్తాకి బాసిల్లస్ తురింజెనిసిస్, ఇజ్రాయెలినిస్ బాసిల్లస్ తురింజెనిసిస్. ఇలా ఇది రాడ్ షేప్డ్ బ్యాక్టీరియం. ఇది 2 to 5 micrometers ఉంటుంది, 1 micrometer విడ్త్ ఉంటుంది. ఇది గ్రామ్ పాజిటివ్ ఏరోబిక్ బ్యాక్టీరియం. ఇవి స్పోర్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లైఫ్ సైకిల్ లో ఏంటంటే మనకి వెజిటేటివ్ స్టేజ్, స్పోరిలేషన్ స్టేజ్ ఉంటుంది. స్పోరిలేషన్ స్టేజ్ లోనే మనకి యాక్చువల్ గా ఎండోటాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అన్ఫేవరబుల్ కండిషన్స్ లో ఇది స్పోర్స్ గా మారిపోతుంది.
So vegetative cells are generally binary fission divided. Divide out the pocket rend out of rendu nalga out of nalga out of and rendu daughter cells ni produce. Spores kuda vegetative cell ga favorable condition ochinappudu generate avutundannamata. Unfavorable conditions lo spore ga form ayipothi protection kosam. So eppudaina sare sufficient nutrients ivanni availability lo lekapothe environmental conditions baalekapothe bacterium sporulate chesi spores ga form ayipoyi parasporal crystals ga form ayipothundi. So, ippudu stage lo ne Bacillus turingenesis endotoxin ni produce chestundi. Ante cell lokala toxin ni produce chestundi. Danne manam delta endotoxin antam. So, adi kuda particular ga sporulation stage lo ne. So, deenni manam ee protein ni crystalline protein antam ledha cry protein antam. So, manaki cry genes annappudu C capital ostundi. Cry proteins annappudu C small ostundi. So, idi cry proteins. దీనికి ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే ఇన్సెక్ట్స్ ని చంపే ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇది సమ్మరీ. సో యూజువల్ గా మనకి బాసిల్లస్ టూరింజెనెసిస్ అంటే ఏంటి అని. ఇప్పుడు మీకు అనకాడమీ నుంచి ఇంకొక ఫ్రీ కంటెంట్ మీకు చెప్పబోతున్నాను. ఈ వారం కూడా నీట్ యూజీ మెగా కాంపాక్ట్ జరగబోతుంది. మెగా కాంపాక్ట్ లో మాత్రమే మీకు ప్రైజెస్ ఇంకా గిఫ్ట్స్ ఉంటాయి. ఈ నీట్ యూజీ మెగా కాంపాక్ట్ లో మీకు ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఫోన్స్, గిఫ్ట్ కార్డ్స్ ఇలా చాలానే గిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ర్యాంక్ 1, 2, 3 అయితే 100% ఆఫ్ స్కాలర్షిప్ వస్తుంది. 500 ర్యాంక్ వరకు మీకు స్కాలర్షిప్స్ గ్యారంటీ. అండ్ ఈ రెఫరల్ కోడ్ GSS03 ఈ రెఫరల్ కోడ్ వాడితే మీరు టెస్ట్ అన్లాక్ చేసుకోవచ్చు. మీ ఈ సండే ఒక జస్ట్ 45 మినిట్స్ టైం మీరు కొంచెం కేటాయిస్తే 28 క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ చేసి. సో కొత్తగా నీట్ కి మీకు ప్రాక్టీస్ లానే ఉంటుంది. అండ్ గిఫ్ట్ వచ్చేస్ గెలుచుకోవచ్చు, గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు. సో అనకాడమీ వాళ్ళు మీరు గెలుచుకున్న దానికి తప్పకుండా మీకు రివార్డ్ అయితే ఉంటుంది. అండ్ మర్చిపోవద్దు April 17th 11 AM కి. అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకా మీదటి నుంచి అనకాడమీలో కొన్ని కంటెంట్స్ ఫ్రీగా ఉంటాయి, అవి మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ అనకాడమీ మాస్టర్ PYQs ని మాత్రం రివైజ్ చేయడం మర్చిపోవద్దు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ 15 ఇయర్స్ వరకు ఉన్న టాపిక్ వైజ్ టెస్ట్ ని మీరు రివైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ని మీకు మీరే టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆల్ ఇండియా ర్యాంకులు కూడా గెలుచుకోవచ్చు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎన్రోల్ టు అనకాడమీ విత్ మై రెఫరల్ కోడ్ GSS03. ఇదైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ప్లీజ్ టు డోంట్ ఫర్గెట్. అండ్ ఇప్పుడైతే మనం మళ్ళీ బీటీ వెళ్ళిపోదాం, బీటీ బ్రింజాల్కి. సో బాసిల్లస్ టూరింజెనెసిస్ అంటే ఏంటి, క్రై ప్రోటీన్స్ అంటే ఏంటి, స్పోరిలేషన్ అంటే ఏంటి, వెజిటేషన్ అంటే ఏంటి, సో అసలు ఎందుకు అలాంటి వేరియంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు, ఇవన్నీ కొంచెం చూసాం. సో ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాం. సో ఇది సైటోలైటిక్ ప్రోటీన్స్, సివైటి ప్రోటీన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సివైటి ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మస్కిటోసైడల్, ఇది మస్కిటోస్ ని చంపేస్తుంది. అండ్ కొంచెం మస్కిటో లార్వాకి మోడరేట్ గా టాక్సిక్. సో ఈ ప్రోటీన్స్ ని మనకి కోడ్ చేసే జీన్స్ ని క్రై జీన్స్ అంటారు. సో దాన్ని ఇవి వచ్చి యాక్చువల్ గా ప్రోటాక్సిన్స్ గా ప్రొడ్యూస్ అవుతాయి. ప్రోటాక్సిన్స్ అంటే ఇన్యాక్టివేటెడ్ ఫామ్ గా, తర్వాత యాక్టివేట్ అయ్యి అవి టాక్సిక్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో మోస్ట్లీ ఏంటంటే క్రై ప్రోటీన్స్ అనేవి, సో లెపిడాప్టెరిన్ ఇన్సెక్ట్స్ మీద అగేన్స్ట్ గా వర్క్ చేస్తాయి. సో కొన్ని డిప్తెరా ఫ్లైస్ మీద కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. అండ్ కోలియాప్టెరాన్ వాటి మీద కూడా, నెమటోడ్స్ వాటి మీద కూడా అగేన్స్ట్ గా వర్క్ చేస్తాయి. సో మోస్ట్లీ స్ట్రెయిన్స్ వచ్చి బాసిల్లస్ టూరింజెనెసిస్ క్రై జీన్స్ ఇవి ప్లాస్మిడ్ లో ఉంటాయి. సో మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే బాసిల్లస్ టూరింజెనెసిస్ ఈజ్ యూజ్డ్ టు కిల్ సర్టెన్ ఇన్సెక్ట్స్. కొన్ని ఇన్సెక్ట్స్ ని చంపడానికనే మనం బాసిల్లస్ టూరింజెనెసిస్ వెరైటీస్ ని వాడతాం. లెపిడోప్టెరాన్స్, టొబాకో బడ్వామ్, ఇంకా కోలియాప్టెరన్స్ వచ్చి బీటిల్స్, అండ్ కొన్ని ఫ్లైస్, మస్కిటోస్, డిప్టెరన్స్. ఈ బీటీ టాక్సిన్ లో ఉండే క్రిస్టల్ ప్రోటీన్ ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. ఇనిషియల్ గా బ్యాక్టీరియాలో ఉండేటప్పుడు ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. ఈ ప్రోటాక్సిన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఇన్సెక్ట్ లోని మిడ్గట్ లో యాక్టివేట్ అవుతుంది. ఇన్సెక్ట్ లోని మిడ్గట్ లో మనకి ఆల్కలైన్ pH ఉంటుంది.
ఆ ఆల్కలైన్ పిహెచ్ లో ఈ క్రిస్టల్స్ కరిగిపోతాయి, కరిగిపోయి అప్పుడు యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు మిడ్గట్ లో ప్రోటీయేజెస్ క్లీవ్ చేసేసి క్రై ప్రోటీన్స్ ని బాగా సాల్యుబుల్ చేసేసి సి టర్మినల్ ఇంకా ఎన్ టర్మినల్ ని యాక్టివేట్ చేసేస్తాయి. ఇప్పుడు ప్రోటీన్ అంటే మనకి సి టర్మినల్ కార్బాక్సిలిక్ టర్మినల్ ఉంటుంది, అమైన్ గ్రూప్ ఉంటుంది. సో ఈ యాక్టివ్ గా ఉండే బీటాక్సిన్ ఏం చేస్తుంది అంటే గ్లైకో ప్రోటీన్స్ కి గ్లైకో లిపిడ్ రిసెప్టర్స్ కి బైండ్ అయిపోతాయి. బైండ్ అయిపోయి అవి పోర్స్ క్రియేట్ చేస్తాయి. సో క్యాటయాన్ సెలెక్టివ్ ఛానల్స్ ద్వారా ఎపిథీలియల్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఫైనల్ గా ఏంటి, ఈ ఆల్కలైన్ మిడ్గట్ జ్యూసెస్ అన్ని కూడా హీమోలింఫ్ లోకి వెళ్ళిపోయి బ్లడ్ పిహెచ్ ని పెంచేసి, సో పెంచేయడం అంటే ఆల్కలైన్ అయిపోవడం, ఆల్కలైనిటీ పెంచేసేసి ఇన్సెక్ట్స్ ని పారాలసిస్ చేసి, పారాలసిస్ చేసినప్పుడు ఇన్సెక్ట్ తినలేదు, తినలేక చనిపోతుంది అనమాట, ఈవెన్చువల్ గా చనిపోతుంది ఫైనల్ గా. సో ఈ రిసెప్టర్స్ లేకపోతే, ఇఫ్ ద రిసెప్టర్స్ ఆఫ్ క్రై ప్రోటీన్ ఈస్ అబ్సెంట్, అప్పుడు యాక్టివేట్ అయిన క్రై ప్రోటీన్ ఇన్ఎఫెక్టివ్, ఇంకా నాట్ టాక్సిక్. ఎప్పుడు కూడా క్రై ప్రోటీన్ రిసెప్టర్స్ కూడా ఉండాలి. కొన్ని లెపిడాప్టెరన్స్ ఇంకా చివింగ్ ఇన్సెక్ట్స్ లో ఇవి ఉంటాయన్నమాట. సో సకింగ్ ఇన్సెక్ట్స్, స్పైడర్స్, మైట్స్ ఇవన్నీ క్రై ప్రోటీన్ కి ససెప్టబుల్ కాదు. ఎందుకంటే ఆ ఎండోటాక్సిన్ క్రిస్టల్స్ సో టాక్సిక్ ఎఫెక్ట్ కి నెససరీ. సో కాబట్టి స్పైడర్స్, మైట్స్, సక్కింగ్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ వీటి మీద పెద్దగా పనిచేయవు. కొన్ని ఇన్వర్టిబ్రేట్స్ వచ్చి స్లైట్ గా ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎసిడిక్ లేదా బేసిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మిడ్గట్ లో, వాటిల్లో కూడా బీటీ టాక్సిన్ అంతగా పనిచేయదు. బీటీ టాక్సిన్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే మిడ్గట్ ఆల్కలైన్ లో ఉండాలి. సో హైలీ ఎసిడిక్ కండిషన్స్ మనలో అయితే హైలీ ఎసిడిక్, మనలో పిహెచ్ 1.8, మన అదో వర్టిబ్రేట్స్ లో కూడా, అప్పుడు క్రై ప్రోటీన్స్, సైటోప్రోటీన్స్, సైటోలైటిక్ ప్రోటీన్స్ సాల్యుబుల్ అయిపోయి డిగ్రేడ్ అయిపోతాయి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ద్వారా. అంతే ఇంకా నాన్ టాక్సిక్ పెప్టైడ్స్ గా మినిట్స్ లో కన్వర్ట్ అయిపోతాయి. సో ఇంకా టాక్సిక్ అవ్వవు అది. కాబట్టి మనలోను, స్పైడర్స్, టిక్స్, మైట్స్, సకింగ్ ఇన్సెక్ట్స్ లోను ఇవి పెద్దగా పనిచేయవు. సో దేంట్లో అప్లై చేస్తామంటే బాసిల్లస్ టురింజెనిసిస్ పెస్ట్ కంట్రోల్ కి అనమాట. సో కాబట్టి జెనెటికల్లీ ఇంజనీర్డ్ పెస్ట్ కంట్రోల్ ప్లాన్స్ కి. సో బాసిల్లస్ టురింజెనిసిస్ అనేది బయో కంట్రోల్ ఏజెంట్ గా వాడతాం. సో ఇది క్యాటర్పిల్లర్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ని చంపడానికి ఫస్ట్ కమర్షియల్ గా ప్రొడ్యూస్ చేసింది వచ్చి బాసిల్లస్ టురింజెనిసిస్ స్పోరిన్. ఇది ఫ్రాన్స్ లో ప్రొడ్యూస్ అయింది. సో ఇది ఫ్లోర్ మార్క్స్ కి కంట్రోల్ చేయడానికి వాడారు. సో ఇవి డ్రైడ్ స్పోర్స్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది, అవి ప్లాంట్స్ మీద స్ప్రే చేస్తారు. అప్పుడు ఆ ఇన్సెక్ట్ లార్వా ఎప్పుడైతే ఆ స్పోర్స్ ని తింటుందో అప్పుడు అవి గట్ లోకి వెళ్ళి ఆ బీటీ టాక్సిన్ కాస్త యాక్టివేట్ అయ్యి ఆ లార్వాని చంపేస్తుంది. అలా టార్గెట్ ఇన్సెక్ట్ అనేది చచ్చిపోతుంది. సో యూజువల్ గా ఇన్సెక్ట్స్ కొన్ని వేరే ఇన్సెక్ట్స్ మనము వర్టిబ్రేట్స్ ఇవన్నీ అండ్ కొన్ని ఇన్వర్టిబ్రేట్స్ హామ్ అవ్వవు అనమాట. సో బయో ఇన్సెక్టిసైడ్ వచ్చి ఫ్రూట్ ట్రీస్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ వీటి మీద బ్రాసికా, సో వీటి మీద కూడా పనిచేస్తుంది. ప్రీ పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ కి ఎక్కువగా వాడతాం అనమాట. పెస్ట్ కంట్రోల్ చేయడానికి ఈ బీటీ టాక్సిన్ అనేది స్ప్రే చేస్తాం. ఈ జీన్ ని మనం క్లోన్ చేసి ప్లాంట్ జీనోమ్ తో ఇన్సెర్ట్ చేసి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడు ఆ ప్లాంట్స్ అన్ని కూడా పెస్ట్ కంట్రోల్ ప్లాంట్స్ అవుతాయి. ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ అయితే సో ఎటువంటి కెమికల్స్ మనం వేయబడి లేదు అసలు దాని మీద. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే బీటీ కాటన్, బీటీ కార్న్, బీటీ సోయాబీన్స్, బీటీ పొటాటో. సో వీటిల్లో క్రై జీన్స్ ని మనం కోడ్ చేసి పెట్టేసాం, ఇన్సర్ట్ చేసేసాం. కాబట్టి సెవరల్ క్రై ప్రోటీన్స్ ని కోడ్ చేసి చాలా డిఫరెంట్ క్రై జీన్స్ ఉంటాయి. సో బీటీ టాక్సిన్ వచ్చి ఒక్కొక్క ఇన్సెక్ట్ కి స్పెసిఫిక్ గా ఉంటుంది. సో మనం క్రాప్ ప్రకారం ఇంకా టార్గెట్ చేసే పెస్ట్ ని ప్రకారం మనం చూసుకోవాలి. రెండింటి మీద ఆధారపడి ఉంటుంది, ఏ క్రాప్ కి తగ్గట్టు, ఏ ఇన్సెక్ట్ కి తగ్గట్టు. ఓకే, సో ఇది మనకి బీటీ బాసిల్లస్ టురింజెనిసిస్ గురించి. సో మీరు అనకాడమీకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఫ్రీ, మీకు ఎటువంటి పేమెంట్ చేయబడలేదు. సో April 17th కాంబ్యాక్ట్, మెగా యూజీ కాంబ్యాక్ట్ ఉంది. డోంట్ ఫర్గెట్ టు ఎన్రోల్. అండ్ కూడా ఈ రెఫరల్ కోడ్ నా డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటుంది, మర్చిపోదు. అండ్ యూ కెన్ రివైజ్ ఫర్ నీట్ యూజీ విత్ అన్ అకాడమీ మాస్టర్ ప్రీవెట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.